నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అండగా నిలవాలని కోరిన ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్. యానాంలో ఆకస్మిక పర్యటన చేసిన పుదుచ్చేరి పోలీస్ శాఖ ఉన్నతాధికారి డీజీపీ బి శ్రీనివాసన్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్. రామచంద్రాపురం మండలం తాళ్లపాలెం గ్రామంలో హోరెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు తిరుగుతూ ప్రజలకు అభివాదం చేసిన పిల్లి సూర్యప్రకాష్. కులమతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రజారంజక పాలన అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అండగా నిలవాలని అన్నారు ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం, ఉప్పంగల, లచ్చిపాలెం గ్రామాలలో వైఎస్ఆర్సీపీ నేత పితాని బాలకృష్ణ స్థానిక నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బొట్టేటమ్మా, బొట్టేరా, బొట్టేటి చూసుకోవాలి. అది అది ఆగం
పుదుచ్చేరి పోలీస్ శాఖ ఉన్నతాధికారి డీజీపీ బి శ్రీనివాసన్ యానంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. యానం ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీ శ్రీనివాసన్ ను యానం పరిపాలనాధికారి మునుస్వామి, ఎస్పీ రాజశేఖరన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం తదితర పోలీసులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. యానం శివారు కనకాలపేట ఆది ఆంధ్రపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. అదేవిధంగా చిన్నారులకు పరుగు పందెం, చైర్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువయ్యున్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 77వ కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి రాటముహూర్తం పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పుట్నూరి శ్రీనివాస్, సుజాత, పుణ్య దంపతులచే పందిరి రాట ముహూర్తం పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కోన నరసింహమూర్తి, యాళ్ల లక్ష్మణరావు, హంసాని రామలక్ష్మణుడు, చక్కప్పు బ్రహ్మయ్య, కోన దేవ, సుబ్బారావు, సూరిబాబు, మురళి, జయరాజు, చంటిబాబు, గొర్రెల వెంకటరత్నం, రాజేష్, దంగుడు బియ్యం, సూర్యనారాయణ, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళ్లపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం హోరెత్తించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లపాలెంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్కు పూలమాలలు వేసి హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని సూర్యప్రకాష్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాజలూరు మండలం నామానపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ను అమలాపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధురి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని, మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, స్త్రీలకు బస్సు సౌకర్యం ఉచితం, తల్లికి వందనం, ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇస్తారని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రమంతా అప్పులతో సర్వనాశనం అయిపోయిందని, వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గడప గడపకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యేగా సుభాష్ గారిని, ఎంపీగా మా హరీష్ గారిని గెలిపించాలని, ఉమ్మడి కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటి నుండి కూడా స్పందన చాలా బాగుంది. అందరూ కూడా మాతో పాటు యాక్టివ్గా పాల్గొని చక్కగా నడిపిస్తున్నారు. ఈ గ్రామస్తులందరికీ కూడా నా నమస్కారాలు. అన్నయ్య, అను మాట్లాడు. అన్నయ్య, ఈరోజు మన కాజులూరు మండలం నామవానిపాలెం గ్రామంలో ఉన్నాం. ఈ యొక్క ఇంటింటికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4వ రోజు, మొదటి రోజు పల్లిపాలెం, 2వ రోజు కోలంక, 3వ రోజు పెదలంక, ఈరోజు 4వ రోజుగా మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ మహిళలు సహకారంతో ఇంటింటికి మన యొక్క ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని, అదేవిధంగా
ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ గారిని ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే ఇంటింటికి ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు వివరిస్తూ ఇంటింటికి పాంప్లెట్ల ద్వారా మన యొక్క గ్రామస్తుల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్ళి రేపు రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చే అభివృద్ధి సంక్షేమ ఫలాలను వివరిస్తూ మన యొక్క గ్రామంలో ఇంటింటికి కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన వస్తుంది. దానికి కూడా ప్రతి గ్రామంలో మన యొక్క కుటుంబ సభ్యులు, తెలుగుదేశం సభ్యులు, జనసేన, బీజేపీ వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ మండలంలో 26 గ్రామాలకు కూడా చేయడానికి మన యొక్క మహిళలందరూ సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించినందుకు ఈ యొక్క నామానిపాలెం నుంచి మన తెలుగుదేశం అభ్యర్థి శ్రీ సుభాష్ గారి తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. చెప్పండి. సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అందరికి నెలకు 1500 వేస్తారండి. ఇప్పుడు డిగ్రీ చదివితే ఇంటి దగ్గర ఖాళీ ఉంటున్నారు కదండి, వాళ్ళకి నెలకు 3000 వేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్ళడానికి 3 గ్యాస్ సిలిండర్లు వేస్తారండి. ఇవన్నీ ఆలోచించి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు తోటి వెళ్ళండి. చెప్పండి. తల్లి 4000 చేసేదండి. గ్యాస్ అయిపోయి ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులు యానాం ప్రాంతంలోని ఇంజిన్ బోట్లు, ఎఫ్తర్పీ బోట్లు, ఇంజిన్ నావలు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యశాఖ సహాయ సంచాలకులు దడాల గొంతయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులు యానాం ప్రాంతంలోని ఇంజిన్ బోట్లు, ఎఫ్తర్పీ బోట్లు, ఇంజిన్ నావలు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యశాఖ సహాయ సంచాలకులు దడాల గొంతయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మతాలకు, రాజకీయాలకు అతీతంగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అండగా నిలవాలని కోరిన ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్. యానాంలో ఆకస్మిక పర్యటన చేసిన పుదుచ్చేరి పోలీస్ శాఖ ఉన్నతాధికారి డీజీపీ బి శ్రీనివాసన్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్. రామచంద్రాపురం మండలం తాళ్లపాలెం గ్రామంలో హోరెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం గడప గడపకు తిరుగుతూ ప్రజలకు అభివాదం చేసిన పిల్లి సూర్యప్రకాష్. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.